మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా లాస్ట్ ఇయర్ విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయిందని చెప్పొచ్చు. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ దేవ్ ఇప్పుడు పులివాసు దర్శకత్వంలో తన రెండో సినిమాలో నటించేందుకు రెడీ అయిపోయాడు. ఈ సినిమా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగిపోతుందట. ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ సరసన బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తిని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తుంది. హిందీలో హాఫ్ గర్ల్ ఫ్రెండ్, బ్యాంక్ చోర్, జలేబీ లాంటి సినిమాలో నటించింది. ఇక ఈ బామ్మ తెలుగులో కూడా తూనిగా తూనిగా అనే సినిమాలో చేసింది. ఎన్ని సినిమాలు చేసినా జలేబీలో ఆమె హీరోకి ఇచ్చిన జిమ్నాస్టిక్ కిస్సులు ఆమెకు చాలా గుర్తింపుని తీసుకొచ్చాయి. ఇక ఇప్పుడు కళ్యాణ్ దేవ్ సినిమా ద్వారా మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ ఇస్తే మంచి బ్రేక్ దొరకటం ఖాయమనే అనిపిస్తుంది. రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తారట. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా కంప్లీట్ అయ్యాయట. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.